Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నలభై సంవత్సరాల యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు మీ యొక్క రిటైర్మెంట్ ని కూడా 58 నుంచి 67 పెంచడం అనేది మరి ఎంతో మందికి ఉపయోగపడే విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టాన్ని అర్థం చేసుకుని ఈరోజు మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మాట ఇవ్వటమే కాకుండా ఈరోజు శాసనసభలో ఆయన చట్టం చేసిన రోజు నిజంగా మీకు పండగ రోజు. మీరందరూ సంతోషంగా ఉంటే మేము ఇంకా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నమ్ముతారు, మానవ సేవే మాతృ సేవ అని అందరూ అంటారు. సో మిమ్మల్ని అందరినీ సేవించుకునే అవకాశం మాకు ఇవ్వటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు రుణం తీర్చుకుంటూ 6 నెలల్లోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా అనేక మందికి అది ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, డ్వాక్రా గ్రూప్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేదా నిరుద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఈరోజు అందరి చేత శభాష్ అనిపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పెడతాం. ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే అయినందుకు మేము నిజంగా గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో అభిమానంతో